అన్న చెప్తున్నాడు, అన్న అక్కడిక్కడ మసులుతురా అంటే మా వాళ్ళకి అట్లేం లేదే, నీళ్ళ ప్యాకెట్ కోసం చూస్తున్నారేమో, దూఫైందేమో అనుకుంటున్నాడు. అంతేనా కదా, దూఫైతున్నా అది. ఊకోండి ఊకోండి ఊకోండి, జర్రసేపు ఆగండి, మన దూఫ ఆకలి అన్నీ పోతాయి సార్ మాటలు వింటే. జర్రసేపు ఓపిక పట్టుండి కదా. మరి నేను ఇగో షూటింగ్కి పోయేది ఉన్న కానీ వచ్చిన కానీ మీ దగ్గరికి వచ్చిన అంటే నేను కూడా సార్ను మన ఏరియాలో ఇగో కాలు పెడుతున్నాడు అంటే చూడాలి కదా, పవిత్రం అయిపోతుంది కదా. మన సేవలు అంటే తక్కువ గడ్డనా మన సేవల గుట్ట అంటే, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ ఏదున్నా ఈడికెళ్ళే పోతుండే, అవునా కాదా? అటువంటి పవిత్ర స్థలం మనది. మరి ఈడికి సార్ కాలు మోపుతుంది అంటే ఎట్లయితుంది, ఏమేం చెప్తాడో మనకు. మంచి మంచి కోరికలు కోరుకుందాం మనము, సార్కు చెప్పాలి కదా. సారు మా తాన 10 ఎకరాలు ఉంటాయి కానీ మేము కూలినాలే చేసుకుంటాం, నిజమా కాదా? ఆనదేవునికి నోరు తెరుచుకొని కూర్చుంటాం మనం, చినుకు వాడితేనే మొలక మొలుస్తుంది. మరి ఇప్పుడు అట్లున్నారా, ఏ బరకభూమి ఒక ఎక్కడ ఉంటుంది అక్కడ కొనకేమో బరకు ఉంటుంది, ఇక్కడ నెమ్మరే అక్కడ ఉంటుంది నడుమ, 3 రంగుల జెండలు ఎక్కువ ఉంటుంది మన భూమి కదా, ఒక మూల వంతది ఒక మూల ఎంతది. అటువంటి భూములకు కూడా మరి రాగడికే ఇస్తున్నారా, 4,000 8,000 బర్కకు సర్కకు అంతటి ఇస్తున్నారు. మనం రైనికి ఇస్తే నిజంగా చెప్పాలి ఎంత వస్తుండే చెప్పుండి, 8 రూపాయలు వస్తుండే, 3,000 2,000 నారు ఇస్తుండే, అవి కూడా ఫన్యాక ఏం చేయమంటావా, ఆనకాలం పోయింది అక్కడ వీక్కొని కుతిక పట్టి పిసికి నా తన ఫైసలేవా అంటాడు, రైన్ వేసుకున్నాడు బటాకి చేస్తాడు. అందరి పరిస్థితి అదే కదా. మరి అలా ఎవరి కారోబారు లేకుండా ఎవరి సంతకాలు లేకుండా డైరెక్ట్గా అకౌంట్ నెంబర్లో వస్తున్నాయి, నయమా కాదా? మరి గిట్లుండే నా ఎప్పుడన్నా, మన ఆయన పేరు నరసింహులు, ఆయన పేరు మీద ఒకప్పుడు పంట నష్టం 2,000 ఎక్కువ వస్తే నేను 200 ఫాలర్ తిరిగితే కే నరసింహులు పోయి ఇంకో కమర్ నరసింహులో ఇంకో నరసింహులు పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చేసిండ్రు, గట్లనా? మరి ఇప్పుడు అట్లున్నారా, డైరెక్ట్గా వాడుతున్నాయి, ఎంత సంతోషము. 20 ఎకరాలు ఉన్న పేదోని నేను నిజంగా చెప్తున్నా, మా అమ్మ రొట్టెగుళ్ళు ఎత్తుకొని చేయను కోతుండే మేకను గుంజుకొని. మరి 20 ఎకరాలు అంటే ఇవాళ 80,000 పడుతున్నాయి కదా, నేను ఫంట వండించిన కూడా గంత రాలేవు. అమ్మో 20 ఎకరాలు నాయ సత్యానికి బాగానే జాయి చేస్తున్నది అంట అని అనుకోకుర్రి, కాలి ఫెయిల్యం తల్లి. మేము ఉపాసం ఉన్నాం, ఉప్పిడి ఉన్నాం, భూమిని పోగొట్టుకోలే, కాపుదనం మస్తు కష్టం చేసినాం, మేము భూమిని కాపాడుకున్నాం. కాపుదనం అంటే రెడ్డీలనే కాపోలు అన్నారు, ఏది మన కాపుదనం పని అంటే వ్యవసాయం పని, అవునా కాదా? అక్క అన్న సపోర్ట్ చేస్తలేరు మళ్ళా, ఏమన్నా అనుండ్రి నన్ను ఏదన్నా ఒకటి అంటే నేనేమన్నా అంట, డైరెక్ట్గా వాడు మంచిదేనా కాదా? ఏ రాజకీయం లేదు, ఎవ్వలేడు మధ్యలో, నడమ బుటర్ఖాన్ గాళ్ళు మస్తు ఉంటుండ్రి అప్పుడు, నాకేమా నీ నేను చేసుకొస్తాంట అని ఉంటుండ్రా లేకుండ్రా? మరి అందుకోసానికే మనం అందరం జట్టుగా ఉండాలి, మళ్ళా మన సార్ను ఆ కుర్చీలు నేను చూడాలి. అందుకే ఇప్పుడు వస్తాడు సారు, మనము సప్పట్లతోనే ఆహ్వానించాలి, సరేనా? మన అన్నలు ఇగో మన దిక్కోళ్ళే అందరూ ముచ్చట్లు చెప్తారు, జర్ర జర్ర మనసు పెట్టి నుండ్రాక జర్ర సేఫ్ అన్న, సరేనా? కూర్చోండి.